హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో 6 రోజుల పసికందు అపహరణ కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఏలమ్మ తండాకు చెందిన విజయ ప్రసూతి కోసం వారం కిందట ఆసుపత్రికొచ్చింది. ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చిన ఆమె కదల్లేని స్థితిలో ఉంది. దీన్ని గమనించిన ఓ మహిళ టీకా ఇప్పిస్తానంటూ శిశువుని ఎత్తుకెళ్లింది. ఎంతసేపటికి బిడ్డను తీసుకుని రాకపోవడంతో ఆసుపత్రి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా శిశువును కిడ్నాప్ చేసిన మహిళను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రసూతి ఆసుపత్రి నుంచి పసికందు కిడ్నాప్ ఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేందర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నరేందర్, కిడ్నాపర్ ఎవరో పోలీసులు గుర్తించారా? అసలు ఏం జరిగింది అక్కడ? ప్రభుత్వ హాస్పిటల్లో భద్రత మరోసారి ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే సుల్తాన్ బజార్ మెటర్నిటీ హాస్పిటల్లో చిన్నారి అదృష్టమైన విషయం కలకలం రేపింది. ఎందుకంటే పక్కనే ఒక మహిళ ఆమెను గమనిస్తూ అయితే డెలివరీ అయింది. డెలివరీ అయిన సందర్భంలో లేవనే స్థితిలో మహిళ ఉంటే మహిళను గమనించి ఆ పక్కనే అటెండెంట్స్ ఎవరు కూడా లేక ద్వారా కూడా ఈమెను అపహరించవచ్చు అని చెప్పేసి కూడా ఈజీగా స్కెచ్ చేసిన చదువు మహిళ ఆ చిన్నారిని టీకా ఇప్పిస్తుందని చెప్పేసి అక్కడి నుంచి తీసుకెళ్ళింది. అయితే ఈ ఎవరైతే విజయ్ ఎవరైతే ఉన్నారో డెలివరీ అయిన మహిళ ఖచ్చితంగా ఈమె నర్స్ అయి ఉంటుందని చెప్పి భావించేసి ఆ చిన్నారిని ఆమెకు అప్పగించింది. అయితే అప్పగించిన వెంట 5 నిమిషాలు 10 నిమిషాలకు రాకపోవడంతో తన భర్తకు రాగానే భర్తకు సమాచారం ఇచ్చింది. ఈ విధంగా పాపను ఎవరో తీసుకెళ్లి టీకా ఇప్పిస్తాను తీసుకెళ్లారని చెప్పేసి కూడా విజయ భర్తకు చెప్పడంతో భర్త కింది వరకు వెళ్లి డాక్టర్లను సంప్రదించారు. అసలు ఎవరు అంటే ఇక్కడ టీకాలు ఎవరు ఇవ్వట్లేదని చెప్పి డాక్టర్లు చెప్పడంతో అప్పుడు వాళ్ళు అనుకున్నారు ఖచ్చితంగా తమ చిన్నారిని ఎవరో అపహరించారని చెప్పేసి కూడా వాళ్ళు భావించారు. అయితే ఈ నేపథ్యంలో వెంటనే వెళ్లి సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. హాస్పిటల్ ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా మహిళ ఎవరనేది గుర్తించే పనిలో ఉన్నారు. అయితే ఆ వార్డ్ లో సీసీ కెమెరా ఉండదు, ఎందుకంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయితే వార్డ్ బయట సీసీ కెమెరా ఉంది, ఆ వార్డ్ బయట ఒకటి ఉంది. కింద మెట్లు దిగిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక సీసీ కెమెరా ఉంది, ఆ గేట్ బయట ఇంకో సీసీ కెమెరా. ఈ 3 కెమెరాల ఆధారంగా మహిళ ఎవరనేది గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు. 7 సంవత్సరాల తర్వాత విజయకు సంతానమైంది. ఫస్ట్ బాబు, తర్వాత 7 సంవత్సరాల తర్వాత పాప జన్మించింది. ఇంకో వీళ్ళు కన్నీరు మున్నీరుగా విలపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎల్లమ్మ తండకి చెందిన ఎస్టీలు అంటే మొత్తం కూడా వాళ్ళకు అవగాహన అనే ఉండదు. ఖచ్చితంగా వాళ్ళు చదువుకోలేదు కాబట్టి ఎవరు డాక్టర్లో ఎవరు నర్సులో ఎవరు సిబ్బంది కాదో వాళ్ళు గుర్తించలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా పేట్ల బుర్జు హాస్పిటల్ కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఇక గాంధీ హాస్పిటల్లో కూడా డాక్టర్లు అని చెప్పేసి కూడా నకిలీ డాక్టర్లు హల్చల్ చేసిన ఘటనలు మనకు ఇక్కడ ఉన్నాయి. చాలా సంఘటనలు అని చెప్పేసి మరి ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా వీళ్ళు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే సీసీ కెమెరా ఎన్ని సీసీ కెమెరా ఉన్నా ఎంతమంది సిబ్బంది ఉన్నా తీసుకెళ్లే వాళ్ళు చాకచక్యంతో అపహరించుకొని తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే బంధువులు కావచ్చు పేషెంట్లు కావచ్చు ఖచ్చితంగా వాళ్ళకు జాగ్రత్తతో ఉంటేనే ఇలాంటి ప్రమాదాలు జరగవు. అయితే దీనిపై కూడా కూలంకషంగా అధికారులు కావచ్చు లేదంటే సుల్తాన్ బజార్ పోలీసులు కావచ్చు దర్యాప్తు చేస్తుంది చెప్పుకోవచ్చు. రేఖలు రైట్, థ్యాంక్ యూ నరేందర్. పోలీసు వాళ్ళు వచ్చారు, అందుబాటులో వచ్చారు. అంటే ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారంటే సీత సార్ మీరు ఫోన్ చేసేస్తారంటే కేసీఆర్ ఫోన్ చేసుకో, భయం లేదు నాకు కేసీఆర్తో మాట్లాడతా ఫోన్ చేసుకో అంటున్నాడు. ఇది ఎక్కడికి పోయినాయా? పాప పోయింది, ఆమె సర్జరీ అయింది, ఏడుస్తుంది ఆమె. వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. సీత సార్ ఫోన్ చేస్తారంటే కేసీఆర్కే ఫోన్ చేసుకో.